మాట్లాడతాను చెల్లి, మేము ఆట ఆడుతున్నాం కానీ ఒకవేళ దేవుని అన్నాడు పడలే, ఒకవేళ మాకులేనా నీకు ఎక్కడి ఓ తాను చేసాక మొగడతాడు ఆయన అక్క, మనం తానే చేస్తాం అన్నా, నువ్వు చెట్టు ఎక్కిన మొదలా పెట్టి చెల్లె రావణ పట్టణ నుంచి ఏంటంటవా ఆనుకునేది గొర్రె కంట, ఆ గొర్రె కంట మీద ఉత్త పిల్లలు ఒకటి పిల్లలు ఒకటి కనబడ్డది, ఆ రావణ పట్టణ నుంచి వెళ్ళి అట్లా మత కొడుకు ఇక్కడ దాకా మనం ఏం చెబుతాం ముక్కు మాధోని ఆనందేయకుంటే నువ్వు ఒడ్డు మీద ఉండు మీరేమో తాను చేస్తారు, నేను బయట మీద ఉంటాను అక్క, మరికి చేస్తామంటావా మీరు ముందుగా చేస్తారా, నువ్వు ముందుగా చేస్తే మురుకు నీళ్ళు కావా, మేము ముందుగా చేస్తే మురుకు నీళ్ళు అయితే తర్వాత మొట్టమొదలు నువ్వే అయ్యి మొట్టమొదలు నేను చేస్తా లేవంటే నేను దొబ్బిపోదా లేబడి కట్టగాలే లంబడలో పిల్లలు చేసినట్టు ఎక్కడో లేకుంటుంది
అయితే అక్క గత కాదు మీరు రామికల్ నడుతారా నావికెళ్ళి నడతారా అంటే నా మాట తీకెళ్ళి నీ మాట తీకెళ్ళి ఇప్పుడు వారం రోజులైతే మేము వింటలేమా నా మాట తీకెళ్ళి మీరు వింటేనే ఒక్క మీరు వెట్టా అంటే వట్ట అయితే నా మాట వీకెళ్ళి నడతా అంటారు అయితే ఒకసారి బంగోని ఒకసారి కూసారి నీకే ముట్టింది చేయి పట్టుకొని చేతిలో మన పోతుంది నీకే ముట్టింది మళ్ళీ చూడు రాంగం అన్నది కమరాతమ్మా ఆరుగురు అక్కల చేతుల ఆరు ఇక్కడ ఉచిత పెట్టింది తానా ఇక్కడ ఉచిత చేతుల పట్టుకోని
నీకు పుట్టిన పుట్టిన కన్నుడు చెప్పిండ కన్నుడు చెప్పిండా మన బా వీరయ్య వేరక మన అత్త సూరవ వేరక మా బ్రహ్మయ్య వేరక ఆడబిడ్డ మహాకాళి ఆడబిడ్డ సూరవ ఆడబిడ్డ చంద్రమ నీకే వేరక ఏడు జాయి ఆడు తిన్నట్టే పండి కడతారు ఎక్కడక్క తిన్నాళ్ళకి ఏం చెప్తా అక్కడ ఆడపల్ల అడపల్ అన్నారు చూసినవా వాళ్ళకి దేని మీద పట్టింపు ఉంటది పక్క తినాలే అండాలి అయితే మీరు ఆడపల్ల ఏం చెప్తారు పక్క తింటారు తిన్నరు పంటారు మీరు తిన్నరు పంటారు కాబట్టి మీ చిన్నదని ఆటి నేను కొద్ది తెలివి కలదని కాబట్టి మన నాయన ఎప్పుడు పంచాలు చూస్తారో ఎప్పుడు చదువుతాడో ఆనాడు మన నాయన తొడ మీద కూర్చుండి పెట్టి పంచాంగం విప్పిండు యోగిని బాబా మీరైతాడు యోగిని అత్త సూరం అవుతుంది చెల్లెల క్షేత్రం అవుతుంది ఏడుగురు బోయిలు ఏడు జోయిలు అని ముచ్చట పెట్టుకో గిరేవా అమ్మాయి ముచ్చట పెట్టుకుని బిడ్డలు పోరాలంటే చిన్న పోరు కాబట్టి బెడ్రూమ్ కింద వచ్చింది మన అవ్వని అయ్యా గుసగుస పెట్టుకుని తిన్నది అందుకే ఇయ్యాలి పొరాలని తీసుకుపోయి 5 ఏళ్ళు కాగానే అంటే అసలు వరెత్తారు ఎందుకంటే నువ్వు చిన్నదాని కాబట్టి నువ్వు నీళ్ళ గుండలు తాను చెప్పి పెద్దవాళ్ళం కాబట్టి బాలగుండలు పెట్టాలి నీ నొట్టికాయ నీ మొనంతా నీ కట్టబట్టి వెళ్ళిరా నీ చెవుటే ఉన్నాడు నువ్వు ఇచ్చాను నేను అయితే ముందుగా నడిచింది ఎవరు తర్వాత నడిచింది మరి ముందుగా నేను కదా ఎవరైనా తాను చెప్తాను రోజు ఒక్కడే పోతాను ఎంత ఇప్పుడు నాకు ఒక్కదంతా కష్టం అంటే నువ్వే కట్టబడ్డావు ఆ పాల నువ్వే తానే చెప్తావా ఇప్పుడే మాతో ఎదువాడతాను అయితే నీ పంచాలు నీ తొమ్మిది చెప్తా అక్క ఇక్కడ నీళ్ళ గుండలు ఎన్ని గంగాధర పండలు ఉన్నాయి ఏడు ఆరు ఆరు భగవంతుడు నీ కురానికి గుర్తించింది ఈ పాలగుండ వల్ల ఒకటే ఆ భగవంతుడు నా కురానికి నీకోసం నా కోసం ఒక్క గంగాధర బండ గుర్తింది కాబట్టి అరగుండలో నేను స్నానం చెప్తా తిరుపతి దిక్కున్న నీళ్ళ గుండలు మీరు ఆరు రక్కలు స్నానం చేయి ఇప్పుడే మాత్రం ఏడు పట్టడం అల్లనే బొర్రు అల్లనే రావు అల్లనే పెట్టు